నమస్తే అండి. చాలామంది మేము చేస్తున్న వ్యవసాయం చూసి ఇన్స్పైర్ అవ్వి అడుగుతుంటారనమాట, వ్యవసాయం చేయగలమా, అందులో ఇన్కమ్ జనరేషన్ ఉండదు కదా, వ్యవసాయం చేయడం చాలా కష్టం కదా అని. వ్యవసాయం చేయడం కష్టమే, చాలా కష్టం. అయితే ఇది ఎలాంటి కష్టం అంటే, ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు పురిటి నొప్పులు అంటారు, అంటే నార్మల్ డెలివరీ అయిన ప్రతి స్త్రీమూర్తికి ఆ విషయం తెలుసు. ఆల్మోస్ట్ షీ లూజెస్ ఎవ్రీ సెన్స్, ఆల్మోస్ట్ చచ్చి బ్రతికి ఒక బిడ్డకి జన్మనిస్తుంది అన్నమాట. సో ఆ తల్లి ఆ వేదన అనుభవించినప్పుడు, నేను ఇలాంటి వేదన నేను భరించకూడదు, నేను పిల్లల్ని కనను అని కానీ, లేదంటే ఆ అనుభవం ఇంకొకరికి చెప్పి పిల్లల్ని కనకమ్మా ఇంత కష్టం ఉంటుంది అని చెప్పడం వల్ల కానీ ఉంటే కనుక మనకి మనుగడ అనేదే ఉండదు మనిషికి. అలాగే ఒక తండ్రి పెళ్ళైన తర్వాత తన భార్యని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, తల్లిదండ్రులను చూసుకుంటూ, తనకి ఇన్కమ్ జనరేషన్కి ఏమేం చేయాలో అవన్నీ పొద్దున్నే సాయంత్రం దాకా చూసుకుంటూ, ఇంత కష్టం అవసరమా అని ఒక తండ్రి అనుకున్నాడు అనుకోండి, ఈ సమాజ నిర్మాణమే ఉండదు. ఇంకా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఒక బోర్డర్లో జవాన్ కష్టము పదే పదే చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనం ఒక కారు బండు డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాం అనుకోండి, అక్కడ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని ఉంటే కనుక అక్కడి నుంచి తప్పించుకెళ్ళిపోవడము, లేదంటే ఇంకొక దారి చూస్ చేసుకుంటాం. కానీ బోర్డర్లో పనిచేసే జవాన్కి ప్రతి ఒక్కరికి తెలుసు ఎప్పుడు వాళ్ళ ప్రాణాలు ఉంటాయో, ఎప్పుడు ఉండవు, అక్కడ ఉండవని తెలిసి కూడా మనల్ని అందరినీ రక్షించడానికి అక్కడికి వెళ్ళి కష్టపడుతున్నారు కదా. వాళ్ళ లేకపోతే, వాళ్ళ కష్టమే లేకపోతే మనకి రక్షణ వలయం అనేదే లేదు. అలాంటిదే రైతు కష్టం కూడా అలాంటిదే అండి. ఒక కాజ్, రైతు కష్టం వెనుక ఒక కాజ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ పోస్టులు పోస్ట్ చేస్తాను కదా, అంటే హ్యాపీ మూమెంట్ ఏమనిపించినా, ఏదన్నా మంచిగా వ్యవసాయంలో జరిగినా పోస్ట్ చేస్తుంటాను. ఎందుకు నెగిటివ్ జరగకుండా ఉండదండి, నెగిటివ్ కూడా ఉంటుంది. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్, వీ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్. మేము ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నామంటే మా కుటుంబంలో కానీ చుట్టాల్లో కానీ, ఇది అవసరమా, ఇది చేయాలా, ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా అనే తప్ప దానికి పాజిటివ్గా మాకేమీ సపోర్ట్ లేదు, ఏమీ లేదు. అంటే మీకు చూపించిన పాజిటివ్ దానిలో వెనకాల కష్టం ఉంటుంది, క్రాప్ లాసెస్ ఉంటాయి, యానిమల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కష్టం ఉంటుంది, కష్టం లేకుండా లేదు. కానీ అలాంటి కష్టం వచ్చినప్పుడే ఇంకాస్త నిలదొక్కుని ముందుకెళ్ళాలనిపిస్తుంది, కానీ కష్టం అని ఆగిపోవాలని అనిపించదండి. అలాంటప్పుడు శ్రీశ్రీ చెప్పిన మాటలు గుర్తొస్తాయన్నమాట, నెత్తురుంది సత్తు ఉంది, ప్రాణం ఉంది దేహం ఉంది, ఇంతకన్నా సైన్యం ఏలరా అంటాడు ఆయన. సో మనం ఎంచుకున్న దానికి మనమే ఒక సైన్యంలా ముందుకెళ్ళాలి. కానీ ఆ కష్టం ఉందనో నష్టం ఉందనో రైతులుగా బతకడం అనుకోకుండా ఉన్నామనుకోండి, ఫ్యూచర్ జనరేషన్స్ దాన్ని దృష్టిలో పెట్టుకోవాలండి. వీఆర్ వర్కింగ్ ఫర్ ఏ కాజ్, వీఆర్ వర్కింగ్ ఫర్ ఏ రీజన్. ఫార్మర్స్లో బ్రతుకుతున్నామంటే డబ్బులు సంపాదన కోసమే కాదు, డబ్బు సంపాదన ఉందండి. ఇప్పుడు మాకు ఇంటర్వ్యూస్ చేస్తారా, చేసి వాళ్ళు థంబ్నైల్స్ పెడతారు, 2 లక్షల్లో ఆదాయము, జాబులు వదిలేసి అయ్యి వదిలేసి వచ్చారు అని చెప్పేసి వాళ్ళు థంబ్నైల్స్ పెట్టేది 4 చూడడం కోసం. అందులో ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా ఆ డబ్బు అనేది చెప్పకపోతే ఎవరూ చూడట్లేదని. ఆదాయం ఉందండి, ఇందులో స్థిరమైన ఆదాయం రైతులకు ఉంది. కోట్లయితే సంపాదించలేకపోవచ్చు, కానీ ఒక రైతుకి ఖచ్చితమైన ప్రణాళిక దాంతో ముందుకెళ్తే కనుక స్థిరమైన ఆధారం ఆదాయం అయితే ఉంది. కానీ కష్టం కూడా ఉంది, కష్టం కోసం చూసి వెనకంజ వేయొద్దు, మనకి రైతులు కావాలి, మనందరూ సపోర్టివ్గా ముందుకెళ్ళాలి దీనికోసం. సో వీ నీడ్ ఫర్ అవర్ జర్నీ ఆల్సో వీ నీడ్ దిస్ పాజిటివ్ వైబ్రేషన్స్ లైక్ యువర్ బ్లెస్సింగ్స్. రైతులందరూ బాగుండాలని, మేము చేసే పని ఇంకా వృద్ధి అవ్వాలని, అందరు బ్లెస్సింగ్స్ మాకు కావాలి. వీ నీడ్ మోర్ పాజిటివ్ ఎనర్జీ టు గో ఎహెడ్ లైక్ ఎ ఫార్మర్.